జాగ్రత్తగా చెప్తున్నాను, మళ్ళా మన తెలుగు చిత్రశ్రీమకి మన తెలుగు సినిమాకి మళ్ళా ఒక మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అన్ని రకాల అర్హత ఉన్నటువంటి ఒక తెలుగు డైరెక్టర్ మన తెలుగుకు దొరికాడండి. ఇది మాత్రం మంచి మాట అండి, ఇది నా మనసులోంచి వచ్చింది కాదు, చాలా పెద్దవాళ్ళు వచ్చింది. అందులో అలాంటి కాంబినేషన్స్ పెట్టి చక్కగా ఒక చక్కెర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ గారిని పెట్టుకుని, బాలకృష్ణ లాంటి ఒక కొండలాంటి పెట్టుకుని మరి చేసి అంత గొప్పగా చేసి డైలాగులు కానీ గట్టిగా చాలా బాగా గట్టిగా రాశాడు, అన్నీ బాగానే ఉన్నాయండి. కాబట్టి ఏతవాత ఇదో మంచి సినిమా అండి, అందుకంటే ఏం చెబుతాం, మంచి సినిమా మంచి సినిమా మంచి సినిమా మంచి తెలుగు సినిమా. నిజంగా ఎంత సంతోషమైందంటే ఈరోజు మంచి సక్సెస్ ఈ చిత్రము, మంచి స్టామినాతో, అంటే ఒక డైలాగ్ చెప్పాలంటే అలాంటి స్టామినా ఉన్న వాళ్ళు చెప్తేనే డైలాగ్ అందం వస్తుంది, ఆయనకు కాదు డైలాగ్కే అందం వచ్చింది ఆయన వల్ల. సో ఈ చిత్రం ఇంత ఘనవి చేయమన్నందుకు దీంట్లో కోటా గారు కానీ దుబ్బాసి గారి కామెడీ చాలా బాగుపడింది, జయప్రకాష్ రెడ్డి గారు సీరియస్ చేస్తూ కామెడీ చేసిన మంచి చిత్రం ఇది. ఆయన యాక్చువల్గా సీరియస్ విలన్గానే చూస్తారు, అలాంటిది చాలా బాగా కామెడీ కూడా పండించారు ఈ చిత్రంలో. సురేందర్ రెడ్డి గారి కెమెరా ఇంకా చెప్పక్కర్లే, ఎడిటింగ్ గౌతమ్ రాజు గారు చెప్పక్కర్లే, అంతా అతినత మహారథులు. ఈ చిత్రాన్ని ఇంత ఘన విజయం సాధించి ఈ సాయంత్రం చల్లని వేళ మనం అందరూ కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, సక్సెస్ శ్రీమన్నారాయణ. ఈ సినిమా సక్సెస్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను యాక్చువల్గా బాలయ్యబాబు ఫ్యాన్ నేను, ఎందుకంటే ఆయన సినిమాలన్నీ ఏది మిస్ కాకుండా చూశాను. నేను హీరో యాక్ట్ చేస్తున్నప్పుడే దొంగతనంగా వెళ్ళి ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంది రాజమండ్రిలోనో విజయవాడలోనో నేను వెళ్ళి సినిమా చూసేవాడిని. ఐ లవ్ హిస్ డైలాగ్ డెలివరీ. ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈజ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ కోస్టార్, ఎందుకంటే మ్యాక్సిమం ఎంకరేజ్ చేస్తూ మ్యాక్సిమం సపోర్ట్ ఇస్తూ మీరు ఈ డైలాగ్ చెప్పండి నేను ఈ డైలాగ్ చెప్తానని. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ కోస్టార్ ఐ వర్క్ విత్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒక ఫ్రెండ్ని సంపాదించుకున్నాను త్రూ బాలయ్యబాబు, ఇట్ వాజ్ వండర్ఫుల్ డ్యూరింగ్ ది సెట్. సో ఈ సినిమా సక్సెస్ అవడం విన్న వెంటనే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒక ఫ్రెండ్కి ఒక ఎక్స్ట్రాడినరీ సక్సెస్ ఒకటి వచ్చింది ఆఫ్టర్ సింహ. ఈ సినిమా అంత సక్సెస్ అయిందని విన్నాను నేను. అండ్ ఈ ఫిల్మ్ మాత్రం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో, బాలయ్యబాబు ఫిల్మ్. అండ్ కంగ్రాచులేషన్. వారితో లక్ష్మీ నరసింహ చేశాను, సింహ చేశాను, ఇప్పుడు శ్రీమన్నారాయణ చేశాను. ఈ సక్సెస్ మీట్లో పాల్గొనడం మూడాటిల్లోనే జరిగింది. వారు అలాగే ఆయురారోగ్యాలతో హిట్లు కొట్టాలని, మేము అందులో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన డైరెక్టర్ రవి చావ్లా గారికి, రమేష్ గారికి, మిగిలిన ఎల్లో ఫ్లవర్స్ వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మా బాలయ్య బాబు సినిమాలో ఒక చక్కని పాత్ర నటించాను. పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుంటూనే ఉన్నాను ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ప్రొడ్యూసర్ గారికి, ఇంకా ముఖ్యంగా డైరెక్టర్ రవి చావలి చాలా చక్కగా తీశాడు, చాలా చక్కగా కోఆపరేట్ చేశాడు. ఒక చక్కటి డైరెక్టరు మళ్ళీ తెలుగు చలనచిత్ర రంగానికి, అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు దీంతో, అంటే ఆర్టిస్టులతో ఎంతో చక్కగా తనకు కావాల్సింది రాబట్టుకోగల శక్తి సామర్థ్యాలు గలవాడు, అలాంటి వాడు దొరికాడు. అందరికీ పేరు పేరున అభినందనలు చెప్పుకుంటూ, నాకు నేను కూడా అభినందనలు చెప్పుకుంటూ, ఈ సినిమా సక్సెస్కి కారణమైన అశేష రజానీకానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్కారం. ముఖ్యంగా సినిమా విజయానికి కారకులైన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు, అంతకన్నా మించింది లేదు. ఎందుకంటే మీరు ప్రతి సినిమా డైరెక్టర్ బాగా చేరాలని చేస్తారు, ప్రతి సినిమాకి మ్యూజిక్ బాగా ఇవ్వాలని ఇస్తారు. హీరో కష్టపడతారు, అందరు కష్టపడతారు, ప్రొడ్యూసర్ అనవసరంగా ఎక్కడి నుంచో వేసుకు రావడం డబ్బులు, ఎంతో కష్టపడి తెచ్చుకున్న డబ్బులు ఆయన వెచ్చిస్తారు, కానీ వీటన్నింటినీ ఆదరించే ప్రేక్షకులు గొప్ప. సో ఈరోజు ప్రేక్షకులు మాకు మమ్మల్ని అందరినీ గెలిపించారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను, థ్యాంక్ యూ. ఇంకా రోజు రోజుకు అందాలు పెంచుకుంటున్నాం మా బాలయ్యబాబుకి, మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్ వచ్చేసి చాలా ఇంటలెక్చువల్గా తీశారు ఈ సినిమాని, చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది, చూడాలంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా అందరు సినిమా చూసి
వందరూ నడిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే బాగా ఎల్లో అంటే కలర్ అంటే నాకు చాలా ఇష్టం, పసుపు రంగు అంటే నాకు ఇష్టం. ఈ యొక్క కంపెనీ పేరు ఆ ఎల్లో ఫ్లవర్స్. అంతేకాక ఇందులో బాలయ్యబాబు గారు పాటలో పాటలో ఎల్లో షర్ట్ వేసుకునేసి దానికి ఏమో బ్లాక్ చొక్కా కొద్ది పైకి పడితే పెట్టుకుని స్టెప్ ఉంటుంది ఆ పాట, చాలా షర్ట్ చాలా బాగుంది. డైరెక్ట్ గారు అడగాలి, ప్రొడ్యూసర్ గారు అడగాలి, చొక్కా రోడ్ కావాలి, నాకు కూడా కావాలని అద్భుతంగా ఉంది. మరొకటి ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని తీసుకుని ఆ విషయానికి అది చేదు మాత్రలాగా అనిపిస్తుంది మామూలుగా వేస్తే, దానికి మంచి షుగర్ కోటింగ్ ఇచ్చి రైతుల సమస్యనే తీసుకున్నారు సినిమాలు నిజంగా చెప్పాలంటే. కానీ రైతుల సమస్య తీసుకున్నట్టుగా చెప్పారు, కానీ దాంట్లో ఇదేదో రైతుల సమస్యరా సామాజిక సినిమారా బాబు న్యూస్ చూసినట్టు ఉంటుంది అనే భావన ఎక్కడ కనకలేదు నా డైరెక్టర్ గారు. దట్స్ వేర్ మిస్టర్ రవిచావలి హావ్ బీన్ సక్సెస్ఫుల్లీ డైరెక్టెడ్ దిస్ మూవీ. సినిమా మొదలవడానికి కారణం బాలకృష్ణ గారు, సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి బాలకృష్ణ గారే కారణం, అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవడానికి కూడా కారణం ఆయనే. సో విఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు అవర్ హీరో బాలకృష్ణ గారు, ఎందుకంటే నాలాంటి అప్కమింగ్ డైరెక్టర్కి ఆయన హిట్ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చారు, అలాగే మా ఎల్లో ఫ్లవర్ బ్యానర్కి ఇంకో హిట్ ఇచ్చి బ్యానర్ ప్రెస్టేజ్ ఇంకా పెంచారు. సో ఈ మూమెంట్లో నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉండేది మా వెంకట్ గారు, మా గాడ్ ఫాదర్, థ్యాంక్స్ టు హిమ్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ రమేష్ గారి గురించి చెప్పాలంటే అందరూ ఆల్రెడీ చెప్పారు అన్న మంచితనం, ఇక నేను చెప్తే బాగుండదు అని మొహం మీద పొగిడినట్టుంటుంది. సో ఈ సినిమాకి ఇంపార్టెంట్ పిల్లర్స్ చక్రి మ్యూజిక్ అండి. అండ్ అందరికీ నేను ప్రతి విషయం మీటింగ్లో చెప్తున్నాను, నేను ఇంటర్వ్యూస్లో ఈ సినిమాలో చక్రి సాంగ్సే కాదు రీరికార్డింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడండి. సో సెకండ్ హాఫ్ అంతా కూడా రీరికార్డింగ్తోనే ఉంటుంది. సో ఇది రియల్లీ ఇదన్ ఏ వండర్ఫుల్ జాబ్. నెక్స్ట్ వచ్చి సురేందర్ రెడ్డి గారు అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్, ఆయన విజువల్స్ కానీ ఫ్రేమింగ్ కానీ లైటింగ్ స్కీమ్ కానీ సీన్కి తగ్గ మూడ్కి తగ్గ లైటింగ్ చేసి నిజంగా ప్రతి సీన్ పండేలా చేశారు. నెక్స్ట్ ఇంకా గౌతమ్ రాజ్ గారు ఎడిటింగ్ అంటే ఇంకా అసలు ఏం చెప్పక్కర్లేదు, బికాజ్ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాకి ఎంతో ఎంతో హెల్ప్ అయ్యి సినిమాకు మంచి టెంపోలో వెళ్తూ బ్యూటిఫుల్గా అందరు ఎంజాయ్ చేసే విధంగా నాకు మంచి ఎడిటింగ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మా గట్టిగా అంటే మా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, వాడు నిజంగానే ఈ సినిమాకి డైలాగ్ పంచ్స్తో పవర్స్తో ఈలలు గోలలు ప్రేక్షకులు పెట్టారంటే బికాస్ ఆఫ్ గట్కా చలన్స్ పెన్ అండ్ థ్యాంక్స్ టు హిమ్. థ్యాంక్స్ అలా. ముఖ్యంగా రవి చావ్లా గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఇవాళ ఆర్ఆర్ మూవీ మేకర్స్లో ఫస్ట్ టైం డైరెక్షన్ చేసి ఆ బ్యానర్కి ఫస్ట్ డైరెక్టరు, ఆ బ్యానర్ ఫస్ట్ సినిమా ది ఎండ్ అని తీశారు. ఆ రోజు నుంచి ఆర్ఆర్ వెంకట్ గారు మన ఇండస్ట్రీలో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. అలాగే మా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ స్థాపించడానికి ముఖ్య కారకులు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరూ బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమా విజయానికి కారకులయ్యారు. ముఖ్యంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను నిజంగా చెప్తున్నాను, ఒక ప్రొడ్యూసర్గా లొకేషన్స్కి నేను చాలా తక్కువగా వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఈ సినిమాలో అందరూ పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడ్యూసర్లే, ఎందుకంటే అందరూ కూడా తన సినిమా తను మన సినిమా మన సినిమా అని చేశారు. అందుకు అందరికి కూడా పేరు పేరున నేను నమస్కరిస్తున్నాను. అదే మా చక్రి భయ, ఇది నీ సినిమా కాదు నా సినిమా, నేను ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సినిమాగా చేశారు. ఇది సమిష్టి విజయం. పేరు పేరున ముఖ్యంగా హీరో గారు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించిన సహకారానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ చిత్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తం విజయదండపి మోగిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ముఖ్యంగా ఈ సినిమా రావడానికి కారణం మా నిర్మాత రమేష్ పుప్పాల గారు. తెలుగుతనం ఉన్న సత్తా, తెలుగుతనం ఉన్న దర్శకుడు మా రవి చావలి గారి అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి విషయంలోనూ ఒక ఎంతో ఫ్రెండ్లీగా ఎంతో కాన్ఫిడెంట్గా ఆయన నాది ఒక షాట్ అయిన తర్వాత ఆయనకి నచ్చకపోతే మళ్ళీ వచ్చి నో వన్ మోర్ అని అడగడం, నీకు మీకేం కావాలన్నదని అడిగితే ఆయన ఎక్కువైతే ఎక్కువైందని కొంచెం తగ్గించమను, లేకపోతే తక్కువైతే కొంచెం పెంచమను, ఎంతో చక్కగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ చాలా బాగా ఎంతో చక్కగా అందరి దగ్గర నుంచి ఆయన వాళ్ళ టాలెంట్ని రాబట్టుకున్నారు. ఇక్కడికి సభాముఖంగా ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు చలాకి చూపులతో చూ మంత్రం వేశారే, చలాకి షేపులతోనే మత్తెక్కించారే, అలాగే
చక్కగా ఆయన సినిమా మొదటి కాంబినేషను అది పెద్ద సక్సెస్. అంటే అది మ్యూజికల్ సక్సెస్ అని కూడా నేను సభాముఖంగా చెప్తున్నాను. అలాగే అన్ని ఈ సినిమాలో కూడా మొత్తం 5 పాటలు ఎంతో చక్కటి బాణీలు సమకూర్చారు ఆయన. హీరో బల్బులో వేలు పెట్టు చేమ పుట్టినట్టుంటుంది, 60 కోట్లు 60 క్యాండిల్స్ బల్బులో వేలు పెట్టు తేలు కుట్టినట్టుంటుంది, కానీ నువ్వు ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకున్నావు కొడక మాడి బూడిదే మస్ అయిపోతావు. అలాగే ఇంకోటి ఎన్నో డైలాగులు ఉన్నాయి చాలా అద్భుతంగా, చిన్న చిన్న డైలాగులు బాధడానికి బయోడేటా దేనికిరా అని చక్కగా అన్ని డైలాగులు సంభాషణలు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎంతో చక్కగా ఆయన రాయడం జరిగింది. ఇంతగా ఆదరించి ఇంత ఘనవిజయం చేసిన ఆంధ్ర ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో నా పాత్ర ఒక జర్నలిస్ట్ పాత్ర. జర్నలిస్ట్ అంటే అది కత్తికి రెండు వైపుల బదులు లాంటిది. ఆ పాత్ర అంటే మన సమాజంలో చూస్తున్నాం ఇవాళ జర్నలిజం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో, ఇవాళ ఎన్ని అన్యాయాలు ఎన్ని జరుగుతున్న ఈ స్కామ్స్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మన ఇంటర్నేషనల్ నుంచి మన భారతదేశం మన రాష్ట్ర విషయంలో కూడా తీసుకుంటే ఎన్నో విషయాలు ముందుకు తీసుకొచ్చి జనం ముందుకి వాటిని బట్టబయలు చేసి ధైర్యంగా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇవాళ జర్నలిస్టు ఎంతో సేవ చేస్తున్నారు సమాజానికి. సో అటువంటి బాధ్యత గల ఒక పాత్రను నేను చేసినందుకు నిజంగా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. మరొకసారి మా నిర్మాత అదే ఆర్ఆర్ ఫిల్మ్ మూవీస్ వెంకట్ గారికి, అలాగే మా యెల్లో ఫ్లవర్స్ నిర్మాత రమేష్ పుప్పల గారికి, ఇంకా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజారవి గారికి అందరికి కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ శ్రీమన్నారాయణ విజయోత్సవ సభకు వచ్చినటువంటి పాత్రికేయుల మిత్రులకు మరి అందరికీ మా నటీనటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గ్రూప్ స్టిల్ ప్లీజ్.